హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు యూట్యూబ్లో ఒక వీడియోకి సంబంధించి కామెంట్స్ ఎలా డిసేబుల్ చేయాలో చూపిస్తాను సో ముందుగా దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీ యూట్యూబ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వాలి సో వన్స్ ఇది లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది స్క్రీన్ మీద చూపించినట్టు సో దీంట్లో మీకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేయాలి సో వన్స్ దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని వీడియోస్ మీ మీ ఛానల్లో సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో చూడండి ఇక్కడ వీడియోస్ అని ఉంది ఈ వీడియోస్ క్లిక్ చేస్తున్నాను నేను సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి సో ఇప్పుడు దీంట్లో ఏ వీడియోకైతే మీరు మీరు కామెంట్స్ డిసబుల్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని చూడండి దాని దాని మీద స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ ఎడిట్ అనేది వస్తుంది కదా డీటెయిల్స్ సో దీన్ని క్లిక్ చేయాలి సో వన్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ మోర్ ఆప్షన్స్ అండ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి సో దీంట్లో మనం మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి సో దాంట్లో కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కామెంట్స్ అండ్ రేటింగ్స్ అని ఉంది సో ఇక్కడ ఏం చే ఏంటి అంటే మనకు నాలుగు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి అలో ఆల్ కామెంట్స్ అంటే అన్ని రకాల కమెంట్స్ అలో చేస్తుంది లేదా రెండోది ఏంటి అంటే హోల్డ్ పొటెన్షియల్ ఇన్ కామెంట్స్ అంటే ఏదైనా ఎవరైనా బ్యాడ్గా కామెంట్స్ పెడితే వాటిని హోల్డ్ చేస్తుంది ఈ బ్యాడ్గా కామెంట్స్ అనేది వాటికి యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది అంటే మనం కొన్ని వర్డ్స్ ఇస్తామనుకోండి సో అలాంటి వర్డ్స్ని బేస్ చేసుకొని ఆ కమెంట్లో ఆ వర్డ్ ఉంటే బ్లాక్ చేసేస్తుంది అనమాట మన రివ్యూ కోసం ఇంకొకటి ఆప్షన్ ఏంటి అంటే హోల్డ్ ఆల్ కమెంట్స్ ఫర్ రివ్యూ అంటే అన్ని కామెంట్స్ని మన రివ్యూ కోసం హోల్డ్ చేసేస్తుంది అండ్ ఫైనల్ ఆప్షన్ చూడండి డిజబుల్ కామెంట్స్ సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు కంప్లీట్గా ఆ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అన్నీ కూడా ముందు ఉన్న కామెంట్స్ అండ్ ఇక ముందు ఎవరైనా కామెంట్స్ చేయకుండా అది డిజబుల్ చేసేస్తుంది సో వన్స్ అలా సేవ్ అయిపోగానే మనం సేవ్ కొట్టేస్తే మనకు కామెంట్స్ అన్నీ కూడా డిజబుల్ అయిపోతాయి అనమాట మనకు ఎటువంటి కమెంట్స్ కూడా ఇంకా ఆ వీడియోకి సంబంధించి మనకు కనపడవు సో ఇలా మనం ఏదైనా ఒక వీడియోకి సంబంధించి కమెంట్స్ డిజబుల్ చేసుకోవాలి అంటే యూట్యూబ్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట